విచలనం, ఉత్కంఠ, ఏం జరగబోతోంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎవరు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠిస్తారు, యావత్ దేశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తోంది. అటు శశికళ, ఇటు పన్నీరు సెల్వం వర్గాలు ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. ప్రస్తుతం బంతి గవర్నర్ కోర్టులో ఉండడంతో అందరిలో టెన్షన్ నెలకొంది. చెన్నైలో అడుగుపెట్టిన గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఆపద్ధర్మ సీఎం హోదాలో పన్నీరు సెల్వం ఎదురెళ్లి మరీ సాదర స్వాగతం పలికారు. ఆయన నేరుగా రాజ్భవన్ కు చేరుకున్నారు. ముందుగా రాజ్భవన్ లో గవర్నర్ ను డీజీపీ, సీఎస్లు కలిశారు. రాష్టంలో పరిస్థితులను వివరించారు. మరోవైపు విద్యాసాగర్ రావుతో రాజ్భవన్ లో భేటీ అయ్యారు పన్నీరు సెల్వం. ఆయన వెంట మరో 6 ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్టంలో పరిస్థితులతో పాటు తనకెంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందో గవర్నర్ కు తెలియజేస్తారు. తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని చెబుతున్న పన్నీరు సెల్వం దాన్ని వెనక్కు తీసుకుంటారా లేదా అనేది ఈ భేటీలో తేలనుంది. మరోవైపు రాత్రి 7:30 గవర్నర్తో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ కానున్నారు. శశికళ, పన్నీరు సెల్వం వర్గాల మధ్య కుమ్ములాట జరుగుతుండగా నేనున్నానంటూ జయలలిత మేనకోడలు దీప ముందుకొచ్చారు. గవర్నర్ ను కలిసేందుకు ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీపకు అపాయింట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీప మద్దతుదారులు రాజ్భవన్ ముందు ఆందోళనకు దిగారు. మొత్తం మీద తమిళనాడు భవిష్యత్తు గవర్నర్ నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంది. ఈ తరుణంలో గవర్నర్ ముందు 4 ఆప్షన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీరు సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం, గవర్నర్ దేనిని ఎంచుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. క్షణక్షణం మారిపోతున్న తమిళ రాజకీయాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ రాజ్భవన్ నుంచి అందిస్తారు. విజయ్, ఏం జరగబోతోంది? గవర్నర్ నిర్ణయాధికారమే కీలకం. ప్రస్తుతం 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏం జరగబోతోంది? రేవి, కరెక్ట్ సరిగ్గా 10 కిందటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రాజ్భవన్ కు చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఒక 5 ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం 10 మాట్లాడడం కోసం రాజ్భవన్లో గవర్నర్ సీఎం పన్నీర్ సెల్వంకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే అర్ధగంట పాటు వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఓ పన్నీర్ సెల్వం ఉన్నటువంటి ముందున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా గవర్నర్ ముందుంచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారో వారి వివరాలతో పాటు మరికొంతమంది, ముఖ్యంగా శశికళ ఎవరైతే ఉన్నారో తనకు మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఆమె బలవంతంగా వారిని బస్సుల్లో తీసుకువెళ్ళి ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో ఉంచింది అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ఆయన గవర్నర్ ముందు ఉంచబోతున్నారు. అయితే ముఖ్యంగా ఒకవేళ ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే శశికళ దగ్గర ఉన్నారని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా మెజారిటీతో ఉన్నటువంటి సంఖ్యతో కూడుకున్న ఎమ్మెల్యేలందరూ కూడా తనకు మద్దతు ఇస్తున్నారనేటువంటి విషయాన్ని గవర్నర్ ముందుంచేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఆ పన్నీర్ సెల్వం చెప్పేటువంటి అంశాలు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా తాను రాజీనామాను ఇప్పటికే సమర్పించి దాన్ని ఆమోదించేసినటువంటి గవర్నర్ ఒకవేళ మళ్ళీ ఇప్పుడు జరిగేటువంటి ఈ సమావేశంలో తన రాజీనామా లేఖను కావచ్చు, రాజీనామాను ఉపసంహరించుకునేటువంటి విషయాన్ని అటు గవర్నర్ ముందుంచినటువంటి పక్షంలో గవర్నర్ దీన్ని ఆమోదించి ఆ విశ్వాస పరీక్షకు పన్నీర్ సెల్వంకు ఓకే చెప్తారా అనేటువంటి దాని మీద కూడా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అటు ఓ పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మారుతాయా లేదనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు అంటే దాదాపుగా ఈ మొత్తం ఈ అనిశ్చితి 4 ఇక్కడ పొలిటికల్ హైడ్రామా తమిళనాడులో కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఈ 4 తర్వాత ఇక్కడ నేరుగా గవర్నర్ రావడం, ముఖ్యంగా గవర్నర్ రాజ్భవన్ కార్యాలయం చుట్టే ఈ రాజకీయాలన్నీ కూడా కేంద్రీకృతం కావడంతో ఇప్పుడు కొద్దిసేపటి కిందటే ఇక్కడికి చేరుకున్నటువంటి గవర్నర్ విద్యాసాగర్ రావు ముందుగా ఓ పన్నీర్ సెల్వంకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఆయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అనుచరులు, అదేవిధంగా ఎమ్మెల్యే తనకు మద్దతు ఇస్తున్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలతో ఆయన ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఓ పన్నీర్ సెల్వం అటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా 4 రోజుల పాటు జరిగినటువంటి రాజకీయ పరిస్థితులను, అదేవిధంగా ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఇతర అనేక అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరొక 2:07 అటు ఎవరైతే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష నేతగా చెప్తున్నటువంటి ఎవరైతే శశికళ ఉన్నారో శశికళకు సంబంధించినటువంటి ముఖ్యులతో కూడా ఆమె ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా గవర్నర్ ఇక్కడ పెరేడ్ నిర్వహించడానికి ఇది ఆ వేదిక కాదు అనేటువంటి విషయాన్ని కూడా వారికి చూచాయిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. కేవలం ఆ 10 మాత్రమే గవర్నర్ రాజ్భవన్లో అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం అటు 5 ఎమ్మెల్యేలతో ఇక్కడికి వచ్చి
వచ్చినటువంటి పన్నీర్ సెల్వం అనేక అంశాలను అటు ఇప్పటి వరకు కూడా ఢిల్లీ డైరెక్షన్తో ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతుందనేటువంటి దాన్ని బేరీజ్ వేసుకున్నట్టు అటు ఓవైపు జరగబోతున్నటువంటి పరిణామాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 131 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని చెప్పి నిన్న ప్రకటించినటువంటి అన్నా డిఎంకే శాసనసభా పక్ష నేత అయినటువంటి శశికళ చెప్తున్న దాని ప్రకారం అక్కడ అంత సంఖ్య లేదనేటువంటి విషయాన్ని కూడా అటు ఓ పన్నీర్ సెల్వం గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా ఆ గవర్నర్కి ఆయన అనేక అంశాలను కూడా తీసుకెళ్లబోతున్నారు. ఇవాళ ఉదయము ఎవరైతే తమిళనాడుకు సంబంధించినటువంటి పోలీస్ డీజీపీ ఉన్నతాధికారి ఉన్నారో ఉన్నతాధికారులు కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఓ వర్గానికి లీడ్ చేస్తున్నటువంటి నేతగా ఉన్నటువంటి శశికళ ఉన్నారో, శశికళ వీళ్ళందరినీ బలవంతంగా ఒక రహస్య ప్రాంతానికి తరలించడం ఏంటి, వీరందరూ కూడా ఎక్కడున్నారో గుర్తించి వారందరూ కూడా ఆ చెర నుంచి బయటకు విడుదల చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వైపు గవర్నర్ కానీ ఒకవేళ ఎమ్మెల్యేలందరిలో శాసనసభకి హాజరుపరిచినటువంటి పక్షంలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకుంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా తను ఎవరైతే ఇప్పటి వరకు కూడా 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే శశికళ శిబిరంలో ఉన్నారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఎవరైతే 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 43 మంది ఎమ్మెల్యేలందరూ కూడా తనకే మద్దతు ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ కూడా తటస్థంగా ఎక్కడా లేరు, వారు తెర వెనుక నుంచి తనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీని కానీ హాజరుపరిచి విశ్వాస పరీక్ష కానీ ఏర్పాటు చేస్తే ఆ విశ్వాస పరీక్షలో ఖచ్చితంగా తనకు తన మద్దతు కూడా తను మెజారిటీ నిరూపించుకోగలను, 117 మ్యాజిక్ ఫిగర్ను కూడా తాను క్రాస్ చేయబోతున్నాను అనేటువంటి నమ్మకాన్ని ఆయన గవర్నర్ ముందుంచబోతున్నారు. అయితే పన్నీర్ సెల్వం చెప్పేటువంటి విషయాలు కావచ్చు, పన్నీర్ సెల్వం అటు గవర్నర్ ముందుంచేటువంటి అంశాలు కావచ్చు, తనకున్నటువంటి అనుకూల అంశాలన్నీ గవర్నర్ ముందుంచినప్పటికీ కూడా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా మరికొన్ని గంటల్లో కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవి ప్రధాన కార్యదర్శి ఓ పక్క ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మరో పక్క తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ఒకవేళ బల నిరూపణ గనుక అడిగితే ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది మొదట గవర్నర్? దేవి, మామూలుగా ఆనవాయితీ ప్రకారం కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆ పరిధులు, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి అంశాల ప్రకారం ముఖ్యంగా ఏదైతే ఒకవేళ ఎన్నికల్లో జరిగిన తర్వాత ఏదైతే అత్యధిక మెజారిటీ సంఖ్య ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నటువంటి ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ కోరడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. అయితే ఒకవేళ పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేల సంఖ్య ఎవరి వైపు ఉంటుందో వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల విధంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా లేదనేది ఇక్కడ ముందుగా ప్రధానంగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం మాత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయన కోరేటువంటి అంశాలను, ఆయన అనుకూల అంశాలను బేరేజ్ వేసుకుంటూ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి 5 రోజుల పరిణామాలను అన్నింటిని కూడా లెక్కలు వేసుకుని, అదేవిధంగా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా న్యాయ నిపుణుల సలహా మేరకే గవర్నర్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా కేవలం ముఖ్యంగా గవర్నర్ అనుసరించినటువంటి వైఖరిని బట్టి చూస్తే అయితే పన్నీర్ సెల్వంకి అనుకూలంగానే తన నిర్ణయం ఉండబోతుంది అనేటువంటి వాదన కూడా ఇటు ఓ పన్నీర్ సెల్వంకి సంబంధించినటువంటి ఓపీఎస్ వర్గీయులందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు కోర్టుకు సంబంధించినటువంటి ఓవైపు అటు సుప్రీంకోర్టులో అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసుతో పాటు అటు ముఖ్యమంత్రికి పదవికి అనర్హురాలు అనేటువంటి ఆ ఇతరత్రా కేసులన్నీ కూడా కోర్టులో ఉండడం వల్ల కోర్టు తీర్పు వచ్చేంత వరకు అటు శాసనసభా పక్షగా నేతగా ఎన్నుకున్నటువంటి శశికళకు అవకాశం ఇవ్వాలా లేదంటే కోర్టు తీర్పుకి సంబంధం లేదు కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం కాబట్టి ముఖ్యంగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఒకవైపు శశికళ వైపే ఉన్నారు అనే నిర్ధారణకు వస్తే మాత్రం ఒకవేళ గవర్నర్ ఆమెను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా అవకాశం ఇస్తారా అనేటువంటి వాదన కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా దాదాపుగా 3 నుంచి 4 రోజుల నుంచి ఓవైపు ఢిల్లీ కావచ్చు, మరోవైపు ముంబై కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, ఈ 3 పొలిటికల్ సెంటర్స్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అదేవిధంగా గతంలో గవర్నర్ అంటే ఈ 2-3-4 రోజులు అనుసరించినటువంటి ఆ వైఖరి విధానాన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రస్తుతం అసలు వీరి వైపు ఎంతమంది ఉన్నారు, ముఖ్యంగా ఓపీఎస్కు మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంతో ఆయన నేరుగా తెలుసుకోవడంతో పాటు వీరు మాట్లాడిన తర్వాత ఈ సమావేశం ముగిసిన తర్వాత ఓపీఎస్తో సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యంగా ఎవరైతే శశికళ 7:30 వచ్చేటువంటి శశికళ వర్గీయులు చెప్పేటువంటి వారు గవర్నర్ ముందుంచేటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా వారితో ఉన్నటువంటి ఎమ్మెల్యే జాబితా, అదేవిధంగా ఆ వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని తరువాత న్యాయ నిపుణులతో సలహా తీసుకున్న తర్వాత గవర్నర్ ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు
ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం గత నిన్నటి అంటే నిన్న రాత్రి నుంచి ఇవాళ సాయంత్రం వరకు జరిగినటువంటి పొలిటికల్ అనేక చేంజెస్లో చూసుకున్నట్లయితే ఓపీఎస్కే అనుకూల అంశాలు గంట గంటకు పెరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే నిన్నటి వరకు కూడా కేవలం ఒకరి ఇద్దరు ఎమ్మెల్యేల సంఖ్యతో బలంతోనే ఉన్నటువంటి ఓపీఎస్ ఇవాళ సాయంత్రానికి దాదాపుగా 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేల తన వెనక ఉన్నట్లుగా ఆయన ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఒక రాజ్యసభ సభ్యుడితో పాటు ముఖ్యంగా మాజీ స్పీకర్ అదేవిధంగా అటు జయలలితకు కూడా అటు ఓపీఎస్తో పాటు ఏ విధంగా అనుంగుడిగా వీర విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకునేటువంటి ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్గా ఉన్నటువంటి మధుసూదన్ కూడా ఓపీఎస్ వైపు రావడంతో అటు మధుసూదన్ కూడా అటు బలం కూడా రావడంతో మధుసూదన్తో పాటు మరొక 2 ఎమ్మెల్యేలు కూడా ఓపీఎస్ వర్గంలో చేరడంతో రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అనుకూలంగా ఉంటుందని ఏ విధంగా చెప్పగలం? ఓ పక్క 90 మంది ఉన్నారు, మెజారిటీ ఉంది, ఎమ్మెల్యేల పెరేడ్కి అవకాశం ఇవ్వని చెప్పి శశికళ గవర్నర్ ను కోరడం, గవర్నర్ వ్యూహాత్మకంగా కేవలం ఒక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వడం, ఈ మొత్తం ఎపిసోడ్ ని తీసుకుంటే గనక ఏ కాన్ఫిడెంట్ తో పన్నీరు సెల్వం సంఖ్యాపరంగా మెజారిటీ నిరూపించుకుంటారని అంటున్నారు? యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఆదివారం రోజునే దాదాపుగా ఓ పన్నీర్ సెల్వంతో పాటుగా 133 మంది ఎమ్మెల్యేల బలంతో ఏకవాక్య తీర్మానంతో శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబడినటువంటి శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనమే అనేటువంటి అనుకున్న తరుణంలో అసలు ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకుండానే నేరుగా చెన్నై నుంచి అంటే అప్పటికే కోయంబత్తూరులో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు నేరుగా అప్పటికే ముందుగా ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుంచి నేరుగా ఆయన సోమవారం వస్తారు. సోమవారం గవర్నర్ ముందు ఎమ్మెల్యేలతో కూడినటువంటి జాబితాను శాసనసభ పక్షం నేతగా ముఖ్యంగా లెజిస్లేటివ్ లీడర్గా ఎన్నుకున్నటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత మంగళవారం ప్రమాణ స్వీకారం చేసేటువంటి స్వేరింగ్ సెరమనీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇక దీని మీద సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అనుకుంటున్నటువంటి తరుణంలో ముందుగా ఈ హైడ్రామాకి ఒక రకంగా పరోక్షంగా తెరదీసింది మాత్రం ఖచ్చితంగా గవర్నర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు చెన్నైకే రాకుండా ఆయన నేరుగా ఢిల్లీ నుంచి అటు నుంచి అప్పుడు ఇప్పటికే అటు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి విద్యాసాగర్, అటు ఇన్ఛార్జ్ గవర్నర్గా తమిళనాడుకు వ్యవహరిస్తున్నటువంటి విద్యాసాగర్, కేవలం అటు మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే ఆయన అక్కడే ఉండిపోవడం దాదాపుగా 3 రోజులు ఇంత హైడ్రామా ఇక్కడ నడుస్తున్నప్పటికీ ఆయన 3 రోజులుగా అక్కడే ఉండిపోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా రాజకీయంగా కారకపోయినప్పటికీ కూడా పరోక్షంగా చూసుకున్నట్లయితే అంతర్గతంగా కూడా ఇవన్నీ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఓపీఎస్కి ఇవన్నీ కూడా అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ తర్వాత గవర్నర్ అక్కడ ముంబైలో ఉండిపోయిన తర్వాత మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఓపీఎస్ తిరుగుబాటు బావట ఎగురవేయడం ముఖ్యంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయానికి ఆయన తరలేపారని చెప్పుకోవచ్చు. అప్పటికి ఆయన అమ్మ జయలలిత సమాధి దగ్గరకు వెళ్ళి తాను రాజీనామాను కొంతమంది వ్యక్తుల కొంతమంది శక్తుల మేరకు తాను ఒత్తిడితో రాజీనామా చేశారని ఆయన చెప్పుకోవడం జరిగింది. అదే మొత్తం మీద మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూడవచ్చు, సమావేశం దాదాపుగా ముగిసినట్టుగా మనకు తెలుస్తుంది. ఓపీఎస్ సమావేశం ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్సెల్వం మరి కాసేపట్లో ఆయన బయటకు కూడా రాబోతున్నారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడతారా లేదా అసలు గవర్నర్తో ఆయన మాట్లాడినటువంటి సంభాషణ ఏ విధంగా జరిగింది, గవర్నర్ ఆయనకి అనుకూలంగా నిర్ణయం ఉంటుందనేటువంటి హామీని ఇచ్చారా లేదనేటువంటి విషయం కూడా కాసేపట్లో కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా దాదాపుగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా వీరిద్దరి మధ్య గవర్నర్తో సమావేశం దాదాపుగా 20 నిమిషాల పాటు జరిగినట్లుగా తెలుస్తుంది. 4 గంటల 40 నిమిషాలకు లోపలికి వెళ్ళినటువంటి ఓపెన్నేసలో ఇప్పుడు మరికాసుపెట్లో ఆయన తన వర్గీయులు అదేవిధంగా తనకు మద్దతు ఇస్తున్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మనం ఒకసారి కాన్వాయ్ని కూడా మనం దేవి విజువల్స్లో గమనించవచ్చు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఓపెన్నీర్ సెల్వంకి సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా బయటకు వస్తుంది. అయితే ఆయన మీడియాతో కారు దిగి మాట్లాడే అవకాశాలు చాలా తక్కువగా మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అర్ధగంట సుమారు 20 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేటువంటి చర్చ ఇక్కడ ఒక రకంగా మొత్తం రాజకీయ ప్రాధాన్యతను చాటుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కాన్వాయ్ కూడా బయటకు వస్తుంది. ఆ మీడియా పాయింట్ దగ్గర ఓపీఎస్ ఆగుతారా లేదా అనే దాని మీద అంతా కూడా ఉత్కంఠత. అయితే ఓపీఎస్ చూడొచ్చు మనం విజువల్స్లో కూడా ఆయన అందరికీ కూడా నమస్కరిస్తూ ఆయన
కాన్వాయ్ దాటుకుంటూ ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి అభిమానులు, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆయనకు అనుకూలంగా కూడా నినాదాలు చేస్తున్నారు. కాన్వాయ్ కూడా చాలా స్లోగా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఆయన ఆనందం నవ్వుతూ బయటకు వచ్చి మీడియాకు అభివాదం చేస్తూ నమస్కరిస్తూ ఆయన బయటకు వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అంటే ఒక రకంగా పాజిటివ్ చూస్తే గనక కొంత పాజిటివ్ ఇండికేషన్ ఏదో వచ్చినట్టుగా మనం ఒక భావించొచ్చా గవర్నర్ నుంచి? ఖచ్చితంగా దేవి, మీరు చెప్పినట్లుగానే కాన్వాయ్లో నుంచి బయటకు వచ్చినటువంటి, అంటే రాజ్భవన్లో గవర్నర్ విద్యాసాగర్రావుతో భేటీ తర్వాత బయటకు వస్తున్నటువంటి ఆయన ఒకసారి ముఖ కవళికలు మనం గమనించినట్లయితే చిరునవ్వుతో ఆయన బయటకు రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా పాజిటివ్ ఇండికేషన్తోనే ఆయన బయటకు వచ్చారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పటికే ఆయన ఉదయం నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన కాన్ఫిడెన్స్లో ఏమాత్రం కూడా ఎక్కడా మార్పు లేదనే చెప్పుకోవాలి. అంతకంతకు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. నిన్నటి వరకు కూడా కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకే పరిమితమైన తన సంఖ్య, తన వెనుకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఇవాళకు దాదాపుగా 6 మందికి చేరుకోవడం వైపు, పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాలన్నింటినీ కూడా ముందుండి నడిపించేటువంటి వ్యక్తి ఎవరైతే ఆ చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే మధుసూదన్ ఉన్నారో, ఆ మధుసూదన్ ఆయన వెనక రావడం ఒక రకమైనటువంటి ఒక ఫస్ట్ ఆయనకు ఒక రకమైన కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన ఎదురుదాడి కూడా చాలా వేగంగా పెంచుకుంటూ వచ్చారు శశికళ మీద. ముఖ్యంగా అటు ఎక్కడైతే పోయిస్ గార్డెన్ చుట్టూ గత 2 నెలల నుంచి కూడా ఒక రకంగా అటు సీఎం కార్యాలయం ఏ విధంగా అయితే పవర్ సెంటర్గా ఉందో అదే స్థాయిలో శశికళ ఉంటున్న, ముఖ్యంగా జయలలిత నివాసం ప్రస్తుతం శశికళం కూడా ఉంటున్నటువంటి ఏదైతే పోయిస్ గార్డెన్ ఉంది కూడా అది కూడా ఒక పొలిటికల్ సెంటర్గా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా శశికళ ఉంటున్నటువంటి జయలలిత నివాసం నుంచి శశికళను బయటకు పంపించేటువంటి ఏర్పాట్లను కూడా ఆయన ప్రారంభించారని చెప్పుకోవాలి. ముఖ్యంగా పోయిస్ గార్డెన్లో ఉన్నటువంటి శశికళ నివాసాన్ని ఇదంతా ఒక జయలలిత మెమోరియల్ బిల్డింగ్గా దీన్ని మార్చాలి, ఆ దిశగా కూడా మేము నిర్ణయం తీసుకోబోతున్నాం అనేటువంటి ప్రకటన కూడా ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా కొద్ది ఒక గంట సేపటి కిందట ఆయన ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మద్దతు ఇస్తున్నారో తనకి ఆ మధుసూదన్ అనేటువంటి నేతతో పాటు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మరొక నేతతో పాటు తనకి మద్దతు ఇస్తున్నటువంటి మిగిలినటువంటి ఆ 4 ఎమ్మెల్యేలతో పాటు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఒక లేఖను కూడా ఆయన చూపించడం జరిగింది. ఏంటంటే గతంలో 2009లో ఏదైతే అటు శశికళకి అదేవిధంగా జయలలితకి మధ్య ఆ మనస్పర్తలు రావడంతో శశికళ కుటుంబాన్ని పోయిస్ గార్డెన్ నుంచి బయటకు పంపించేయడం జరిగింది శశికళ. అదే స్థాయిలో ఆమె పార్టీ నుంచి కూడా ఆమెకున్నటువంటి సభ్యత్వాన్ని కూడా తొలగిస్తూ ఆమె ఆమెపై సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో 2 సంవత్సరాల తర్వాత 2011లో ఎవరైతే ప్రస్తుతం ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు చేపడుతూ సీఎం పదవి కోసం మొత్తం ప్రణాళిక రచిస్తున్నటువంటి వ్యక్తిగా చెప్పుకుంటున్నటువంటి చిన్నమ్మగా చెప్పుకునే శశికళ ఉన్నారు. శశికళ ఒక లేఖను అప్పట్లో జయలలితకు రాయడం జరిగింది. జయలలితకు దగ్గర అవడానికి కానీ ప్రధాన కారణం ఆ లేఖనే మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా అప్పట్లో కూడా ఇది ఒక చర్చ జరిగింది, పెద్ద సంచలనం కూడా రేకెత్తించినటువంటి విషయం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ మీడియా ముందు ఓపెన్నీసంలో బహిర్గతంగా ఆయన చదువుతూ అక్కడ ఉన్నటువంటి ఆమె శశికళ జయలలితకు రాసినటువంటి అనేక విషయాల్ని ఆయన మీడియా ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా తాను కేవలం శశికళకు వెన్నంటూ ఉండి శశికళ ఒక రకమైనటువంటి ఆత్మరక్షణగా ఉండడం కోసమే తన ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా పార్టీలో పదవులు అనుభవించడానికి, అన్నిటికంటే కూడా ప్రభుత్వంలో తాను ఒక భాగస్వామ్యం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాలనలో తన చొరవ ఎక్కడ కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని ఆమె చాలా క్లియర్ కట్ గా రాస్తూ ఆ లెటర్ లో ప్రస్తావిస్తూ ఆమె గతంలో జయలలితకు లెటర్ రాసినటువంటి విషయం జయ బ్రతికున్నప్పుడు శశికళ ఆ లెటర్ రాసింది. కానీ శశికళ పన్నీర్సెల్వం మీద అనేక ఆరోపణలు చేశారు, ఒక బ్లాక్ షీప్ లాంటిది, అలాగే అన్నా డిఎంకేలో చీలికలు తేవడానికి డిఎంకేకు ఒక షాడోలా ఉన్నారని అనేక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ లెటర్ ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? జయ బ్రతికున్నప్పుడు రాశాను, అప్పటి పరిస్థితులు బట్టి రాశానని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా, అంటే ముఖ్యంగా ఓపీఎస్ రోజు రోజుకి గంట గంటకు తన వైఖరిలో తన దూకుడు పెంచుతుంటున్నాడంటే తన చాలా ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకునేటటువంటి సమయానికి తన వైపు ఎవరు కూడా లేరని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా తనకు ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తినే సీఎం పదవిలో కూడా కొనసాగడం అనేది అన్నా డిఎంకే పార్టీలో గత దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. అదే ఆనవాయితీని కొనసాగించాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ దానికి వ్యతిరేకతగా చెప్పినట్లయితే ఓపీఎస్ పట్ల అటు క్యాడర్లోనూ అదేవిధంగా జయలలిత అభిమానులు కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా శశికళ వెంట నడుస్తున్నారనేటువంటి అభిప్రాయంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వెంట నడవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నింటిని కూడా బేరేజ్ వేసుకున్నట్లయితే ముఖ్యంగా పబ్లిక్లో ఓపీఎస్కు వచ్చినటువంటి స్పందన రెస్పాన్స్ ఇవన్నీ కూడా మొత్తం
మొత్తం ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్న తర్వాత ఓవైపు ఢిల్లీ పెద్దల నుంచి కూడా పరోక్షంగా మద్దతు రావడం, అన్నిటికంటే ముఖ్యంగా దాదాపుగా 89 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రత్యర్థి పార్టీగా చెప్పుకుంటున్నటువంటి డిఎంకే పార్టీ ఉందో, డిఎంకే పార్టీ కూడా ఓపీఎస్కి మద్దతు పలుకుతున్నటువంటి సంకేతాలను పంపించడంతో ఒక్కసారిగా ఓపీఎస్ అటు తిరుగుబాటు బావుట ఎగరడానికి ఆయన బయటకు వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో జరిగినటువంటి పరిణామాలు, జయలలిత హాస్పిటల్లో తన మీద అనేక ఒత్తిడి రావడం జరిగింది. ఎక్కడ కూడా అమ్మని నేను హాస్పిటల్ లోపలికి వెళ్ళి రోజు హాస్పిటల్ బయటే వేచి ఉంటున్నప్పటికీ కూడా నేరుగా ప్రత్యక్షంగా తన కళ్ళతో నేను జయలలితను చూడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆ రోజు నాకు చాలామంది అంటే ముఖ్యంగా శశికళ కల్పించారు. జయలలిత చుట్టూ ఒక వలయంలో ఒక కోటరీని ఏర్పాటు చేసి ఆమె అల్లుకుపోయి ఎన్నో అనేక రకాలుగా ఆమెను పతనానికి కారకురాలేనటువంటి విషయాలను ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అటు పార్టీ క్యాడర్లో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడు ప్రజల్లో ఓపీఎస్ పట్ల అట్లు సానుకూలత అదేవిధంగా సానుభూతి వ్యక్తమవుతుండడం, ముఖ్యంగా ఆయన మీద ఆయనకు వస్తున్నటువంటి బలం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజులు ఆగితే ఓపీఎస్ తన మెజారిటీని నిరూపించుకొని మ్యాజిక్ ఫిగర్ను కూడా క్రాస్ చేస్తారు అనేటువంటి వాదన అటు ఓపీఎస్ వర్గీయుల్లో వ్యక్తమవుతుందని చెప్పుకోవాలి. అయితే మరికొన్ని గంటలు సరిగ్గా మరొక శశికళ కూడా గవర్నర్ని కలిసిన తర్వాత శశికళ వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఆ జాబితాను దృష్టిలో తీసుకున్న తర్వాత గవర్నర్ వైఖరి ఎలా ఉండబోతుందనే దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. ఒకవేళ శాసనసభను హాజరుపరిచి శశికళ వైపు ఉన్నటువంటి చెప్పుకుంటున్నటువంటి 90 మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా శశికళకు వైపు ప్రస్తుతం తటస్థంగా ఎవరికి అందుబాటులో లేని విధంగా రాష్ట్ర ప్రాంతాల్లో ఉంటున్నారని చెప్పుకుంటున్నటువంటి ఎవరైతే 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, 42 మంది ఎమ్మెల్యేలు వీరు కానీ ఒకవైపు ఓపీఎస్ కానీ మద్దతు పలికినట్లయితే బలపరీక్షలో, అదే స్థాయిలో 89 మంది సభ్యులు ఉన్నటువంటి డిఎంకే పార్టీ కూడా ఓపీఎస్కు మద్దతు పలికితే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని ఓపీఎస్ క్రాస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే వీటన్నిటికంటే ముందు అసలు రాజీనామాని ఆమోదించుకున్నటువంటి వ్యక్తి, రాజీనామాను ఆమోదించిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కేర్ టేకర్ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి అసలు ఈ అవకాశం ఇస్తారా, లేదా ఆల్రెడీ ఎమ్మెల్యేల జాబితాతో కూడుకున్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారంటూ గతంలోనే వారి చేత సంతకాలు రాయించుకొని ఆ లేఖను ఇప్పుడే గవర్నర్ ముందుకు తీసుకురాబోతున్నటువంటి శశికళకు ముందుగా తన బలాన్ని నిరూపించుకునే దానికి అవకాశం ఇస్తారా అనే దాన్ని బట్టి గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ముందు ఓపీఎస్కి తన బలాన్ని విశ్వాస పరీక్షను పెట్టుకొని తన బలాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓపీఎస్కు అనుకూల అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైపు డిఎంకే పార్టీ 29 మంది ఎమ్మెల్యేల సంఖ్య సపోర్ట్గా వచ్చినట్లయితే మ్యాజిక్ ఫిగర్గా ఉన్నటువంటి 233 మంది ఎమ్మెల్యేల మొత్తం సంఖ్యలో 117 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్ కానీ క్రాస్ చేస్తే ఖచ్చితంగా ఓపీఎస్ ఇక్కడ మళ్ళీ పూర్తి స్థాయి సీఎంగా గెలవడంతో పాటు ఒక సంచలనానికి తమిళనాడు రాజకీయంలోనే ఆయన తెరలేపినటువంటి వ్యక్తిగా ఆయన చెప్పవచ్చు. అలా కాకుండా ఇప్పటికే మెజారిటీ ఎమ్మెల్యేల సంఖ్యను కూడబట్టుకొని అదేవిధంగా వారి దగ్గర సంతకాలతో కూడుకున్నటువంటి హామీ పత్రాలను తీసుకున్నటువంటి శశికళకు ముందుగా అవకాశం ఇస్తే శశికళకు ఎంతమంది మద్దతు పలుకుతారు, లేదా శశికళ శిబిరంలో నుంచి వ్యతిరేకించి బయటకు వచ్చేటువంటి వారు ఉన్నారా అనేటువంటి చాలా అంశాలు కూడా ఇక్కడ ముడిపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ శశికళకు ముందుగా అవకాశం ఇస్తే మాత్రం ఓపీఎస్కు చాలా ప్రతికూలత అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వైపు శిబిరంలో మెజారిటీ ఎమ్మెల్యేలు అటు శశికళ వైపు ఉండడంతో వీరందరూ కూడా శశికళ వైపు, ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతు పలుకుతున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆటోమేటిక్ కూడా వీరు కూడా అదే విధంగా ముందుకు నడిచేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఓపీఎస్కు ముందుగా అవకాశం ఇచ్చినట్లయితే ఓవైపు డిఎంకే సంబంధించినటువంటి సభ్యులందరూ కానీ ఓపీఎస్కు మద్దతు పలికినట్లయితే, అలాగే ఆయన కేవలం ఒక 27 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలు కానీ చీల్చి తన వైపు కానీ లాగున్నట్లయితే ఓపీఎస్కే అక్కడ సీఎంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది, ఆయన బల నిరూపణలో నెగ్గేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కాకుండా అటు ఓపీఎస్కి ఓ పన్నీర్శెల్వంకి అదేవిధంగా శశికళకి ఇద్దరికి కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు లేకపోతే మ్యాజిక్ ఫిగర్కి ఇద్దరు కూడా లేకుండా దగ్గరగా రాకపోతే మాత్రం అటు డిఎంకేని కలుపుకున్నప్పటికీ ఓపీఎస్కి అనుకున్నటువంటి తమిళ రాజకీయం రసవత్తరంగా మారింది. జయలలిత లేని తమిళ రాజకీయంలో ఏం జరగబోతుందో సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరుసెల్వమ్మ, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శశికళ అనుకుంటున్న తరుణంలో గవర్నర్ విద్యాసాగర్ రావుతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు పన్నీరుసెల్వం. తాజా రాజకీయ పరిస్థితుల గురించి సమీక్షించినట్లుగా తెలుస్తోంది. ఏం జరగబోతోందో మరిన్ని అప్డేట్స్.